ఉన్నత విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్షణ జరిపారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ జరిగింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, అనుసరి కొద్దిసేపటి క్రితమే ఈ సమీక్ష ముగిసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నత విద్యాశాఖ మీద సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు అనేక సూచనలు చేశారు. వాటిలో ముఖ్యంగా ఏదైతే ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయో వాటన్నింటిని కూడా త్వరగా పూర్తి చేయాలి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటికి మొత్తం ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలనేది ఆయన ప్రధానంగా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. వీటితో పాటు ఏదైతే విద్యాశాఖకు సంబంధించి మొదటి నుంచి సంస్కరణలు చేపడుతున్నారో ఆ సంస్కరణలకు సంబంధించి పూర్తి స్థాయిలో అందుపుచ్చుకోవాలని, ప్రతి శాఖలో కూడా ప్రతి స్థాయిలో కూడా అధికారులంతా కూడా స్పీడ్ గా పనిచేయాలంటూ ఆయన చాలా స్పష్టంగా ఆదేశాలు అయితే జారీ చేశారు. అట్లాగే విద్యాశాఖ పరిధిలోకి సంబంధించి ఆ కాలేజీలో బోధన పరంగా తో పాటు అక్కడ వసతి సౌకర్యాలకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించాలి. చాలా చోట్ల సౌకర్యాలు సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇది మేరకు అలాంటి సమస్యలు రాకుండా చూడాలంటే కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశాలు అయితే జారీ చేశారు. అట్లాగే ఇక్కడ ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది మొదట ఐడెంటిఫై చేయాలి, ఆ తర్వాత వాటి పరిష్కారానికి ఏం చేయాలనేది కూడా ఒక నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా అధికారులను ఆదేశించారు. దాంతోపాటు ఈ న్యాక్ అక్రిడేషన్ సంబంధించి ఏదైతే ఉందో వాటికి సంబంధించి మూడేళ్లగా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ న్యాక్ అక్రిడేషన్ సాధించే విధంగా చర్యలు చేపట్టాలి. ఒకవేళ అది అక్రిడేషన్ కనుక రాని విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అంటే అవి వాటి పనితీరు సరిగ్గా లేకపోతే నాకు నుంచి అక్రిడేషన్ రాదు. సో అలాంటి వాటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. ఇలాంటి విషయాల్లో వెనకాడ చేయొద్దని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే వేలాది మంది విద్యార్థులకు సంబంధించినటువంటి వారి జీవితాలతో కూడినటువంటి వ్యవహారాలు కాబట్టి ఈ విషయాల్లో ఎక్కడ అధికారులు కానీ మంత్రులు ఎక్కడ కూడా వెనకడుగు వేయొద్దంటూ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సు సంబంధించినటువంటి శిక్షణ తరగతులు కూడా మనం త్వరలో ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలు అక్కడున్నటువంటి విద్యార్థులు తర్వాత ఆ ఉద్యోగాలు చేసుకునే విధంగా వారికి అవసరమైనటువంటి స్కిల్స్ సంబంధించి అక్కడ శిక్షణ ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బోధనా సిబ్బందికి సంబంధించి వారి సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం ఇటు తిరుపతి అటు విశాఖపట్నంలో ఉన్నటువంటి అకాడమిక్ స్టాఫ్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇక్కడ మధ్య ఆంధ్రాలో కూడా ఒక ఏర్పాటు చేయాలని కూడా ఆయన ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఎక్కడ అనేది కూడా ఒక స్థలాన్ని పరిశీలన చేసి నెక్స్ట్ మీటింగ్ నాటికి ఒక నిర్ణయానికి రావాలంటూ అధికారులకైతే చాలా స్పష్టంగా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రవీందర్.